వెయ్యేళ్ళు బతుకుతావు. ఇదిగో మా అమ్మమ్మకు 9వ ఏట, మా అమ్మకి 5వ ఏట పెళ్ళయిందట. అంతెందుకు, గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు 12 ఏళ్ళు. ఎవడైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఆ రోజుల్లో పని పాట లేకుండా బేవార్స్గా తిరిగేవాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట. ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి ఇలాంటి దగ్గకూరలకు మీలాంటి ఆఫీసర్లు తోడుకోవడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డపేరుస్తుంది తెలుసా ఇన్స్పెక్టర్. వ్యవహారం స్థుతి మించుతోంది, కానీ నువ్వు వెళ్ళి పెళ్ళేర్పాట్లు చేసుకో. ఈ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. ఘటనే బసరాజు కాలు మొక్తానే వెళ్తా. ఏమయ్యా సోములూరు, దగాకూరు అన్నావు నన్నేనా? అమాయకురాలు, నిర్మలకి పెళ్లి జరుపుతానని మాటిచ్చి ఆమె రాకముందే నీ కూతురు ఇచ్చి పెళ్లి చేయడం తగ కాదు? భలే ఓడువయ్యా సోములూరు, ఆ అమ్మాయి అమాయకురాలా? ఊళ్ళో ఇంతమంది వయసు వచ్చిన కుర్రోళ్ళు ఉండగా 500 ఎకరాల ఆస్తిపరుడని మా వాణ్ణి వాళ్ళలో వేసుకున్న ఆ పిల్ల అమాయకురాలా? నాకెదురుగుండా తలెత్తుకు నిలబడ్డానికే గడగల్లాడిపోయేవాణ్ణి, నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాలా? నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు. అంతకన్నా నేను అమాయకుణ్ణి. ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గొప్ప అమాయకుడివి. గోపిని మగాళ్ళగా పెంచావా బసరాజు? ఆడపిల్ల కంటే అధ్వానంగా పెంచావు. ప్రేమ అభిమానం అవంటే ఇప్పుడు తెలియనిచ్చావా? నిర్మల దగ్గర వాటిని నేర్చుకున్నాడు. అసలు అసలు నువ్వు మనిషివైతే కదా ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియడానికి. మా భలే మొక్క నాయా సోహలోరు, ఏనంద్రా పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్నా నాకు ప్రేమ అంటే ఏమిటో తెలదట. సన్యాసం పుచ్చుకున్న ఈ స్వాములోరికి బాగా తెలుసునట. ఇదిగో ఆఖరిసారి చెబుతున్నాను, గోపికి నేను మేనమామని. ఎవరినిచ్చి పెళ్లి చేయాలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు. నేనెక్కడి నుంచో ఈ ఊరొచ్చి తలదాచుకుంటున్న పికారుణ్ణి కాదు, ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని. అయినా ఊరు పేరు లేనోళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది. అల్ల కల్వలమైపోద్ది బసవరాజు. తప్పు నీ వైపుంది, కానీ ధర్మం నా వైపుంది. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంటుంది. సోములోరు నన్ను శాపనార్థాలు ఎట్టుకో, అపగోపంలో పడిపోతావు. పోరవరా బండి. నిర్మల ఊరొచ్చేసిందమ్మా. బయలుదేరు. అయ్యగారు పటాలం వస్తున్నారండి. పటాలం అండి. పటాలం కాదురా, మంచి తెల్లమ్మోర్లు రాణి. రండి రండి, అందరికీ స్వాగతం. దయచేయండి. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు, ఏదో మంచి శుభవార్త తెచ్చుంటారు. తర్వాత ఈ అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి కూడా ఏర్పాటు చేసేసుకొచ్చారన్నమాట. శుభం శుభం. ఆడపిల్ల కదా, తొందరపడి చేసేయాలి మరి. తర్వాత పెళ్లి కొడుకు ఏం పని చేస్తున్నాడు? మీ గుళ్ళోనేనా లేక ఏదైనా బళ్ళోనా? ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుద్ది అనేది పాతకాలం. ఈ కాలంలో మనం జరిపిస్తే తప్ప ఏది జరగదు. కృష్ణవేణి రా. మన డాక్టర్ అమ్మాళ్ళ బంధువులు వచ్చారు. రేపు నీకు తొలచూలు పురుడు వస్తే కాస్త దగ్గరుండి పెద్ద పాపను చూసుకోవాల్సింది ఆవిడేగా. రా, నిన్ను తల్లులందరూ దీవించడానికి వచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు నా మేనల్లుడు గోపికిచ్చి మొన్ననే పెళ్లి చేశాను. అమ్మా, వాళ్ళకి దండం పెట్టుకో. వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే ఎప్పుడూ యేసునాథుని కోవిల్లోనే ఉంటారు కోపతాపాలేని తల్లులు. ఇదిగో వాళ్ళ కాళ్ళకి దండం పెడితే చేతులారా దీవిస్తారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న ఆ యేసు ప్రభు బిడ్డలు. వెళ్ళు వెళ్ళి దండం పెట్టు. మరి మా అమ్మాయి
సజీవుడే తల్లి పూలు పెట్టుకోలేదే. చెప్పాను కదరా, పాపం తెల్లమ్మోళ్ళు మంచోళ్ళు ఏ నీళ్ళెట్టు. అలాగేనండి.